తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడంతో అనంతపురం జిల్లాలో తెలుగుదేశం నాయకులను తెల్లవారుజామున హౌస్ అరెస్ట్ చేశారు. అనంతపురం పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని హౌస్ అరెస్ట్ చేశారు. తెలుగుదేశం నాయకులను మీడియాతో మాట్లాడడానికి కూడా పోలీస్ అధికారులు నిరాకరిస్తున్నారు. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా బంద్ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. టౌన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు మురళిని పోలీసులు పడడంలో తిరగకుండా నిరోధించారు. అయినప్పటికీ కింద స్థాయి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించిన తెలుగుదేశం కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ స్టేషన్ తరలించారు. We want justice!